కంగ్రాచులేషన్స్. అంటే ఒక్క రోజు అమ్మాయి శారీ కట్టుకొని వస్తే ఇలాంటి రియాక్షనా? వాట్ ఏ వావ్. ఓ హలో, నువ్వు ఈ శారీ కట్టుకున్నందుకు కాదు ఇది. మరి బై మిస్టేక్ గా ఏదో నీకు బెస్ట్ ఎంప్లాయ్ అవార్డ్ వచ్చింది అంతే. ఆర్ యు సీరియస్? ఏంటిది? వాళ్ళందరూ ఎందుకు పరిపోయారు? వాడే రాకేందు మౌళి, రాబందు లెక్క. ఈ ఆఫీస్లో ఎథికల్ హ్యాకర్. ఆడి ఈగో ఎవరైనా టచ్ చేశారనుకో, ఆడి మెయిల్ కానీ ఫోన్ కానీ హ్యాక్ చేసేసి ఆడి వీక్నెస్తో ఆడుకుంటాడు. Hey, my McLitty apple pie. Congratulations. మరి అమ్మాయి మాత్రం అక్కడే ఉంది. బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు కావాలన్నావు కదా, ఇప్పించేసా? థ్యాంక్ యూ రాకీ. అంతేనా? ఇంకా ఉంది. మా చెల్లి ఊరికి వెళ్ళింది, తన ఫోన్ హ్యాక్ చేసి నా ఫోన్ సింక్ చేసినట్టు తెలిసిపోయింది. 2 డేస్ నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. సో నువ్వేం చేయాలంటే, తన మెయిల్ని హ్యాక్ చేసి తను ఎక్కడుందో, ఏం చేస్తుందో, యాక్టివిటీస్ ఏంటో తెలుసుకోవాలి, అంతే. ధన్య ధన్య ధన్య. అంతేనా అంటే అది కాదు. మరి ఇంకేంటి? నీ చేతిలో నా కమ్మర్ కట్. అది ఎలా చెప్పేది? చెప్పక్కర్లేదు, నాకు అర్థమైంది. ముందు నా చెల్లి మెయిల్ హ్యాక్ చేయి. చెల్లి చెల్లి చెల్లి, వాట్ ద హ్యాక్! 2 వారాలుగా ప్రేమించుకుంటున్నావు, కనీసం ఒక ముద్దు కూడా పెట్టలేదు. 2 వారాలైనా ఇంకా ఏం జరగలేదా? చీ, 2 వారాల నుంచి ప్రేమించుకుంటుంటే ముద్దు పెట్టలేదని అందరు ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తావా? సరే, ముద్దే కదా, దా పెట్టుకోదా, దా. ఇక్కడ ఇక్కడ అంటే ఇక్కడే కదా నన్ను ఇన్సల్ట్ చేసావు, దా పెట్టుకోదా, దా 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 దా. 3 రాకుండా ముద్దలో పెట్టుకుంటావు, నన్ను బలవంతం చేయకు. నీకు 3 రావటం ఏంట్రా, దా పెట్టుకోదా. హాయ్, అది తిరగండి రా. ఇది అన్నం పెడతాను రా, అది తిరగండి రా. పెట్టుకోలేవా? నువ్వు మగాడివి కాదా? దా 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 పెట్టుకోదా, దా. హే, నాకు లేని డౌట్స్ నీ రేజ్ చేయకు. ఎంతసేపు అబ్బా ఉన్నావా? ఉన్నాడు. నీ చేతిని మూతనుకో. యా, ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ బాన్ టు పద్మశ్రీ. ఆమె ప్రయాణం ఓ ప్రభంజనం. నాడు సాధారణ స్త్రీ, నేడు పద్మశ్రీ. పోర్న్ స్టార్ పద్మశ్రీ ఆయాసపూరిత ప్రయాణం మరికొద్దిసేపట్లో. వెల్కమ్ మేడం, వెల్కమ్. అబ్బా, అబ్బ, ఒకే టు ఆల్రెడీ లేటు, ఇల్ రెడీ అవ్వు. దైదుడు ఇడికి 10 మనిషి కూడా మనకు కావాల్సిన మేడం లాగా అనిపిస్తుంది సార్. అక్కడ వచ్చింది మనకు కావాల్సిన మేడమే సార్, పద్మశ్రీ పోర్న్ స్టార్ మేడం. అవునా? ఓ మేడం, వెల్కమ్ మేడం, వెల్కమ్ మేడం. మీరు మా ఛానల్ కి రావడం చాలా ఆనందంగా ఉంది, అందులోనూ తెలుగు అమ్మాయి కావడం ఇంకా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ మేడం. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. ఫన్నీ గాయ్ సార్, ఆవిడ ఎక్కడో చూసినట్టుంది సార్. నేను చెప్పరా, అస్తమానం నీ సెల్లి ఛార్జింగ్ అయిపోద్ది కదా, ఈవిడ క్లిప్పింగ్స్ చూసే సార్. ఇంకెక్కడో ఇంటర్వ్యూ టైం అయిపోతుందిరా, సంపేతం నేను. పాన్ స్టార్ తో ఇంటర్వ్యూ అంటే చాలా ఎక్సైటింగ్ గా ఉందిరా సార్. ఈ అమ్మాయిని ఎక్కడో నార్మల్. నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.
మీరు ఈ ఫీల్డ్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది? ఐ లవ్ పోర్న్, చూడటానికైనా యాక్ట్ చేయడానికైనా. నేను కూడా. ఏమైనా ఇన్స్పిరేషన్ ఉందా? ఇన్స్పిరేషన్ అంటే శ్యామ్ గోపాల్ వర్మ గారు. శ్యామ్ గోపాల్ వర్మ గారు, నేను పోర్న్ వీడియోస్ చేయడానికి ఆయనే నా ఇన్స్పిరేషన్. ఎక్సైటింగ్! ఒక పోర్న్ స్టార్ కి ఎస్జీవీ ఇన్స్పిరేషనా? వాట్ ఏ కాంబినేషన్! ఇది జీఎస్టీ లెవెల్ వెళ్ళిపోద్ది, టిఆర్పి రేటింగ్ కూడా. కానీ సార్ నాకు అది, అక్కడ చూడు. ఆయన మీకు ఇన్స్పిరేషనా? ఎలా? నాకు ఎస్జీవీ అంటే చాలా ఇష్టం. ఆయన్ని ఎలా అప్రోచ్ అవ్వాలో నాకు తెలియలేదు, అప్పుడే తెలిసింది ఆయన పొద్దున్న లేవగానే పాచిమొహంతో ఫోన్ చూస్తారని. ఇబ్బందో. ఆయనకి నేను ఎలా అయినా కనపడాలని బలంగా సంకల్పించుకున్నాను. అప్పుడే నేను ఫోన్ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. సూపర్. దౌర్భాగ్యుడా, ఆయనకి చేరలేదు కానీ ఈ ప్రపంచం మొత్తం చూసింది, నన్ను ఫోన్ స్టార్ట్ చేశారు. దట్స్ ఇట్. మరి మీ వీడియోస్ ఇంకా ఎస్జీవీకి చేరలేదు కదా, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎస్జీవీ గారు చూసే వరకు మరిన్ని వీడియోస్ చేస్తా. శబాష్ పద్మశ్రీ, మా కర్తవ్యం మా గుర్తొచ్చేలా చేసావు. ఏదో ఒక రోజు ఎస్జీవీ పాచిమోహన్తో నీ వీడియోస్ చూసేలా చేస్తాం. థ్యాంక్ యూ సార్. పద్మశ్రీ గారు, మీరు పిచ్చిదానిలా మాట్లాడుతున్నారు తెలుసా? నన్ను పిచ్చిదాన్ని అంటావా? నువ్వు పిచ్చిదానివి, మీ ఆఫీసులో అందరూ పిచ్చోళ్ళు. మీ యాంకర్ పిచ్చిది. What? No! Get out of this place! Sir! Kurtochin, sir! ఇది మా ఊర్లో కుంటే ఎక్కడ కూతురు సార్. ఎస్డీవీ ఇంటర్వ్యూలు చూసి చూసి పిచ్చిదైపోయింది. ఊర్లో జనాలంతా పారిపోయింది అనుకున్నారు సార్. ఇక్కడ చూస్తేనే ఇది పెద్ద పాన్ స్టార్ అయిపోయింది. పిచ్చిదైతే ఏంట్రా, మన కర్తవ్యాన్ని గుర్తు చేసింది. ఎలాగైనా సరే పద్మశ్రీ వీడియోస్ ఎస్డీవీకి చేరేలా చేస్తాను. అంత్యో అంత్యా, అట్లెట్ల పోయినవయ్య అంత్యా అంత్యా, నాచడం ముచ్చడం తీర్చకుండానే ఓతివో అంత్యా ఓ అంత్యా, పొద్దున లేవగానే డైలీ పిలిచి టిఫిన్ పెట్టేదానివి అంత్యో అంత్యా, కుక్కపూట ఫుల్ మీల్స్ పెట్టకుండానే ఓతివో అంత్యో అంత్యా ఏంటో అంట్యా, ఇప్పుడు నన్ను ఎవరు నీ లెక్క చూసుకుంటారో అంట్యో అంట్యా అంట్యా. ఇలా ఏడవాలరా? అబ్బా అబ్బా అబ్బా, ఏం యాక్టింగ్ డైరెక్టర్ గారు, పిండేశారు. ఆయన నువ్వేనారాయణా, అంత ఎమోషన్ అయ్యో మీ పెర్ఫార్మెన్స్ సార్. సార్, చచ్చిపోయిందని కొడుకు ముగ్గుడు ఏడవకుండా పక్కింటో నేను ఏడవేంటి సార్? అదేరా కల్ట్ అంటే, ది రైజ్ ఆఫ్ ది కల్ట్, అదేరా పబ్లిక్ పల్స్ అంటే. ఎనీవేస్ నారాయణ సార్, డెడ్ బాడీకి ఏం కాస్ట్యూమ్ వేశారు? అస్టే సారీ కట్టించి పోయిన వైట్ లో తీసేస్తాం. నో, తరతరాలుగా యుగ యుగాలుగా ఈ డెడ్ బాడీల పట్ల ఎందుకింత నిర్లక్ష్య ధోరణి? వీటన్నిటికీ చరమగీతం పాడాలి. పాడుతా పాడిస్తా స్విమ్ సూట్ వేసే సార్. సార్, డెడ్ బాడీకి స్విమ్ సూటా? ఇప్పుడు ఇప్పుడు కల్ట్ కామేశ్వరరావు అనిపించారు సార్. అప్పుడు కానీ క్రిటిక్స్ ఘోరంగా క్రిటిసైజ్ చేయరు. సార్, చాలా ఎగ్జైటింగ్ గా ఉంది సార్, ఇది ముందు టేక్ చేసేద్దాం సార్. భోజనాలు వచ్చాయా? వచ్చాయి సార్. ముందు ఆ పని చేద్దాం. నారాయణ సార్, దాని పేరేం పేరా? కాస్ట్యూమ్ డిజైనర్ కోమలేదు ఎక్కడ?